కార్టూన్స్ మీకు నచ్చినట్లయితే గోల్కొండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ను నొక్కండి, ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నమస్కారం, గోల్కొండ వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జోనల్ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్, రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన ఉత్తర్వులు. మహాప్రస్థానంలో ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు, చితికిని పంటించిన కళ్యాణ్ రామ్, భారీగా తరలి వచ్చిన అభిమానులు పంకులు. రాష్ట్ర పనితీరు దేశానికి చాటి చెప్పేందుకు ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని, నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, సభతో మా సత్తా ఏంటో నిరూపిస్తామన్న మంత్రి ఈటెల. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో నూతన జోన్ల వ్యవస్థకు మోక్షం లభించింది. నూతన జోన్ల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 7 జోన్లు, 2 మల్టీజోన్ల వ్యవస్థకు అంతకుముందు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో వెంటనే గురువారం కేంద్ర హోంశాఖ గెజిట్ జారీ చేసింది. కొత్త జోనల విధానం ద్వారా స్థానికులకే 95% ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి. జోనల వ్యవస్థను ఆమోదించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఇతర కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. నూతన జోనల విధాన ఆవశ్యకతను వివరించారు. ఈ క్రమంలో సంబంధిత ప్రక్రియను చక్కబెట్టేందుకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ 2 వారాలుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎటకెలకు కొత్త జోనల్ వ్యవస్థకు, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం వేయడంతో సంబంధిత ఉత్తర్వుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కూడా బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలోనే ఉన్నారు. కాగా గురువారం కొత్త జోన్లకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేయడంతో నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర పనితీరును దేశానికి చాటి చెప్పేందుకు ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని, ఈ సభను కనీవిని ఎరగని, మునుపెన్నడు జరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేషన్ డీలర్ల కమిషన్ 20 పైసల నుంచి 70 పైసలకు పెంచామని, సెప్టెంబర్ 1 నుంచి అది అమల్లోకి వస్తుందన్నారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉటాఉట్న ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉత్తమ్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కలవనున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ టీపీసీసీకి యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పీసీసీ మేనిఫెస్టో, ప్రచార కమిటీలపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న, డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, చెప్పినట్లుగానే 100 సీట్లు గెలుచుకొని మరోమారు సీఎంగా కేసీఆర్ ఉంటారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందన్నారు. 4.5 ఏళ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడమే సభ లక్ష్యమన్నారు. 4 ఏళ్లలో టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, ప్రగతి పథకాలను నివేదించడానికే భారీ బహిరంగ సభ పెట్టామని అన్నారు. నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర మెహదీపట్నంలోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమై జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఆయన చితికి నిప్పంటించారు. అంత్యక్రియలో సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియలో హరికృష్ణ పార్థివ దేహానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతూ గౌరవవందనం సమర్పించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాలు అభివృద్ధి పరిచేందుకు కేసీఆర్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు కవిత తెలిపారు. విరసం నేత వరవరరావును పోలీసులు పూణే నుంచి హైదరాబాద్కు గురువారం ఉదయం తరలించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం నుంచి సెప్టెంబర్ 6 వరకు వరవరరావును గృహ నిర్బంధంలో ఉంచనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి భారీ భద్రత మధ్య గాంధీనగర్లోని ఆయన నివాసానికి తరలించారు. రూపాయి క్షీణత కొనసాగుతుంది. అమెరికా కరెన్సీ డాలర్లకు డిమాండ్ పెరగడంతో గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న రూపాయి నేడు మరోసారి జీవనకాల కనిష్టానికి తాకింది. క్రితం సెషన్లో 70.59 వద్ద ముగిసిన రూపాయి గురువారం నాటి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో కాస్త కోలుకున్న 70.57 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అయితే కాసేపటికే 23 పైసలు దిగజారి ఇంటర్డే డేలో 70.82 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మార్కం విలువ 70.65 వద్ద కొనసాగుతుంది. ఆసియా క్రీడలో స్వర్ణం సాధించకపోయినప్పటికీ రజత పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో గోపీచంద్, సింధు, సైనా నెహ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆసియా క్రీడలో ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా జరిగిందని సింధు తెలిపారు. మునుముందు మరింత ఎక్కువగా సాధన చేసి స్వర్ణ పతకాన్ని తప్పక సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో చేస్తున్న ఏర్పాట్లపై మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోజ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి తండాల నుండి వాహనాల్లో ప్రజలు ఈ ప్రగతి నివేదన సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని, వీరిని తరలించే బాధ్యతను నియోజకవర్గ స్థాయిలోని ప్రతినిధులు తాను సమీక్షిస్తున్నట్లు 20 నుంచి 20 వేల మందిని తరలించే యోచనలో ఉన్నామని తెలిపారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్, మన రాష్ట్రం మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.